ఈరోజు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి భాగ నాయకులందరినీ కూడా అక్రమ అరెస్ట్ చేసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కూడా ప్రజలకు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి ఇలా ప్రజలను మోసదేరి చేసి ఇలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం ఇలా మేము ఏమడిగిన విద్యార్థి లోకమంతా మేము ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీలు ఏదైతే కూడా అమలు కాని హామీలు ఏమి ఇచ్చినాం ప్రజలకు ఏమైతే కూడా నువ్వు అడిగినావు ఆ అమని అమలు చేయమని మేము అడుగుతున్నాం. ఏదైతే కూడా మెగా డిఎస్సీ అన్నావు ఎన్ని ఉద్యోగాలు వేసినావు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను పెంచుతా అన్నావు గురుకుల విద్యార్థులకు పార్సిక్ జీవో రద్దు చేస్తా అని హామీలు ఇచ్చారు ఇలా యూనివర్సిటీలందరూ కూడా రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పినాం ఇంతవరకు వీసీల కాలం చెప్పినా కూడా వీసీలకు ఇంతవరకు నింపలేదు. అలాగనే వరంగల్కు ఏదైతే కూడా తెలంగాణలో రెండో రాజధాని అంది వరంగల్ను ఇలా నువ్వు కళతోనే తీసేత్తానన్నావు బిడ్డ మరి మాత్రం ఈ ప్రజల ఆగ్రహానికి నువ్వు కథమయ్యేతో తప్ప ఈ కళాతోర్ణం కానీ ఇలా వరంగల్ ప్రాంతంలో ప్రజలతో నువ్వు పెట్టుకున్నట్టు ఇలా వరంగల్ ప్రజలకు ఉన్న వరంగల్ ప్రజలకు ఈ కళాతోర్ణం అనేది ఒక ఆకాంక్ష 400 సంవత్సరాలు ఈ దక్షిణ భారతదేశాన్ని ఇలా కాకతీయులకు ఇలా కళాతోర్ణం అనేది ఒక చిహ్నం తెలంగాణ ప్రజలకు అలాగనే వరంగల్ ప్రజలకు ఇలా తెలంగాణ ఏమంలో తోరణం అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది. అలాంటి తోరణం చూస్తుంటే నువ్వు ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు ప్రజలందరూ న్యాయం చేయాలన్నారు ప్రజలందరూ కూడా సర్వీస్ చేయాలన్నారు తప్ప ఇలా నువ్వు తీసేసుడు పెట్టడం కాదు ప్రజల కోసం పనిచేయండి ప్రజాపాలన ఉంటండి. ఏ నిరుద్యోగికింత న్యాయం చేసినాం ఏ నిరుద్యోగ పక్షాలు ఇంతవరకు మాట్లాడినాం ఏ నిరుద్యోగులకు కలిసినాం ఏదో గవర్నమెంట్ వచ్చిన 2-3 రోజులకు ఏదో ప్రజా పక్షాల పాలన పెట్టినాం 2-3 రోజులు తెలిపినా తప్ప ఏ ప్రజల పక్షాన కానీ ఏ నిరుద్యోగి పక్షాన కానీ ఏ ప్రాంత ప్రజల కోసం కానీ కూడా ఎక్కడ కూడా పనిచేసినట్లేదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక వరంగల్కు వస్తున్న సందర్భంలో నువ్వు వరంగల్కు న్యాయం చేయాలి అతిపెద్ద ఈ రాజధాని వరంగల్ సెకండో తెలంగాణలో 2వ సిటీ అయిన వరంగల్ను